సరమే కదా. మామ సత్యవతి పౌత్ర భారత రాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకము నిన్న కాపాడుమని నిన్ను యాచించుటకు పాండవ దూతనై నీ వద్దకు వచ్చింది మామ. పాండవ దూతనై నీ వద్దకు వచ్చింది తమ్ముని పడుకులు సగపారిమ్మనిరి హనుల ఇష్టపడవదే ఐదు లిమ్మనిరి ఐదు మురకు పాండవులు
వారేవురును ద్రౌపది వేరు వేరుగా నీతో చెప్పమనిన మాట ప్రకృత ఉపయోగం వల్ల చేసి విరమించింది రే మామ, విరమించింది. ఎరుగుదురు మామ, పెద్దవాడవని నీతో విన్నవించుతాను, నీ ఓపిన కొలది చెప్పి చూడు. కార్యము దుర్భరము కావున నీతో కూడా ఇంత చెప్పవలసి వచ్చాను. వారి చేత శుశ్రూషని చేయించుకుని ఎదవో, సంగరం వే చేయించుకుని ఎదవో అంతా నీ అంటున్నారు. వారు అందులకును ఎందులకును సంసిద్ధులై ఉన్నారు. నందనందన, అతడు పాపమే కట్టెను పుణ్యమే కట్టెను, ప్రస్తుతం మనకు అది విచార్యము కాదు. దూతమై వచ్చిన వాడము నీ వక్తవ్యాంశం ఏదో చెప్పుకొని సూతపుత్ర నందనందనని మాట అడుగుచము, నీకు అధిక ప్రసంగము గావించాడు ఎవరి అధికారం వచ్చి చెప్పదలుకున్న విషయం దూరాడ
ఆవులకు పంపు యోజ యోజింపలేదు కదా ఆయన. నీకు అకాల పరస్పర కలహమేన రాజయ్య, నీకు సమాధానం పెద్దవాడి నన్నయ్యను నా మాటలు మన్నింపు. మా కుమారుడు సుయోధనుడు ఎక్కడ ఆయన? సుయోధన ఇక్కడికి రంపులు ఆయన ఇక్కడికి రంపు. జాగ్రత్త మిత్రమా, తండ్రి తండ్రి. నేను ప్రత్యయమున్నవి వెనుక సంజయుడు చెప్పిన మాటలు ఈతమును చెప్పు. అందులకు నేను అంగీకరించను. ఈ సభలో ఎందని వారెవరు? భీష్మ ద్రోణ కృపా శ్రద్ధామ ప్రభుత్వం మన మహారథులందరూ సంఘికి గొడవపడితే ఏంటి నిశ్చయమై ఉన్నారు. మీరు చెప్పవలసిన వారు కాదని చెప్పి తిరిగి కానీ పెద్దల మాటలు నిరాకరింపక చిచ్చితిని అనుకున్నాను. మొదటి నుండి మేమును మేమును పరస్పరము అపకారము నచ్చుకున్నట్టు వారు. మరి పలుకును అన్యోన్య మైత్రి తండ్రి. వారు బలవంతులై మమ్మల్ని చెరకొందరని కలలేనైన తలంపకుడు వారు బలవంతులే అయిన చోడు మమతూ
చేయమన్నదెవయో ఎవరయ్యా నీ తమ్ముడు యమ అనిల ఇంకా ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ రాజ్యంలో వారికి పాలు లేదట్టి వేడి ఆ వాదం చెప్పి ఈ సభాసదులను ఒప్పింపు మేము ధర్మశాస్త్రం అని ఎత్తుతున్నావు. అట్లే రాజ్యము జ్యేష్ఠ కుటుంబములోనియే కాని కనిష్ట కుటుంబములోనిది కాదు. మీ అవివేకము వలన మొట్టమొదట వారికి ఎంతో అర్ధరాజ్యము లభిస్తున్నది. వారిప్పుడు నా పైకి దాడి విడవచ్చున్నారు దాడి. ఇది కేవలం అధర్మము. నీవు చెప్పిన చెప్పున ధర్మమే జయంతునని నాకే దయ్యం మొప్పుగాక నాకు ఆ ధర్మశాస్త్రం ప్రశంస అయ్యాలా. మనమున జయం ఉండే పరాజయం ఉండే కావున నా నిశ్చయమున వీడు స్వస్థత
ఎంత ఇంకా ఇంకా నమ్మకు పాటు రాజ
నారాయణ సుయోధన విననేచితి నేమి ఆ విదురుడి పలుకులు బహులెస్స పలుకులు అందరి తులారినప్పుడు ఒక మాట మిక్కిలి పొడియాడదగినదే కవడితోటి పోరికమ్మో కవడితోటి పోరుదమో కన్ను నగిష్టమో వాణి చేత ఆ కవడి నవ్వ చేసి రణకార్యంబు తీర్చుటని మనోరథంబు ఇవ్వరుస ఫలించు గదా మన సూచెదరు మన సూచెదరు అనువిటల నాయన మరొక్క మాట ఎన్నడు జన్మించి తిమ్మో ఎన్నడు పెరిగి తిమ్మో ఇతమేటికి మాకు అన్నా భగవన్ నామము చెప్పించు కొంచు బ్రతికెద నుర్విన శాంతనవ ముదుసడి కాకపోయినను నీవు మాకు సహోదరుడవగుదు అనుకుంటే మాయమి కులాలనమ్మున పోట మధ్యమనొక్కని నృక్కడ తెచ్చిన మాకు కలుగు ప్రయోజనం లేని నేడు రాజ్యమంతటి కైవసము గాకుంటిమా చొచ్చిన క్రీడి చచ్చినను సాగుని నలుగురు మాకు నాలుగు లిచ్చిన చాలు నన్ను చడుగరే అప్పుడు తరుమి ఇతట మేలయాడెదరు అప్పుడు కోరుకొచ్చిన భాగము లోమూడరేములై పాశుపతము చేకొని భక్తులు యుద్ధములో నటించి ఆ కేసుని లోకమే అతడి ఇచ్చిన గద్య నెక్కే సర్వభూమి ఈశ్వరు గెంటి చేసే పృథివీశ్వరు వస్తలేని ఈ భాషయోని ఆలముల అటులు కాకునే సర్వజ్ఞులు మీరు సైతం విశేషలం ఇచ్చిన నేను ఏమని విన్నవింతును పాండవ పక్షపాతం పాండవ పక్షపాతం భవను భవను పాండవ పక్షపాతం భవను ఖండల నందను సమర్ణక పరాక్రమశాలియే అది యుద్ధము కృప
ఏంటి తొందర? సుయోధన సార్వభౌమ, నీ కొలుగు కూటము క్రమక్రమముగా రణకూటం మగుచున్నను ఏవేవో ధర్మశాస్త్రములు వెళ్ళవేయుచుంటివి. పాండవుల యందు ఆకర్ప శత్రుత్వము పెంపొందించుకొని వారిని త్రాటగట్టి నీట త్రోసి విషద్రావము త్రావించి ఇంద్రప్రస్థమందు కూడా సుఖముగా ఉండనీయక నిన్ను సభలో మహత్ములైన పెద్దల సమక్షములో పాండవ ధర్మపత్నికి వస్త్రాపహరణ దుశ్చర్య కావించినది చాలక
నీ మేనమామ పలిన మాయోపాయములు వారి రాజ్య సర్వ సంపదలు హరించి అరణ్యములోనికి పంపి అక్కడ సుఖముగా ఉండనీయక అజ్ఞాతవాసానంతరమైనను వారికి రావలసిన రాజ్య భాగము వారికి దక్కనియ్యని నీకెందులగయ్యా ఈ ధర్మశాస్త్ర ప్రశంసలు. పలువురు పెద్దలుండగానే నేను చెప్పబో పలుకులు కూడా శ్రద్ధగా విను బావా, శ్రద్ధగా విను. చెల్లియో ఇట్టి కన్ను
బావా సమరము చేయనే బలము చాలినను పెండ్లకు పెరవారి చేయి కటకటంబడ దూచుచు ఊరకుందురే ఊరకుందురా యోధాల యోధులు కలరు కదా జయంబు నాదే కదా అని భ్రమపడుచుండి కర్ణ శకుని వికటాత్తాసములకు భ్రమించి పాండు నందనుల కులముని విస్మరించి కురుక్షేత్ర మహాసంగ్రామమే అనివార్యమై జరిగినతో ఆ మహాసంగ్రామమునందు పరమేశ్వరుని మెప్పించి పాశు పదము పొందిన మా మధ్యమ పాండవుని పరాక్రమము ఎంచుక వినము జెండాపై కపిరాజు ముందు సితవాజ శ్రేణి యుంగూచి నే కొని తోలు శరము మీద నారి సారించుతుంది పల్గొనుడు నీ మూగను చెందుచున్నప్పుడు బావా ఒక్కళ్ళు 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 నీ మొరాలకిమ్మడు కురుక్ష్మానా చేసిన ప్రతిజ్ఞలు దీపీముందు నీ పంతం నీ సహజము రొమ్ము రుదిలము త్రాగునాడైన నిశ్చింతం తగ్గదయుం దొరూరు యుగము చేరించు చేరించు నాడే సంతోషమున్న సంధి చేయుడురే పితామహ గురుదేవ తల్లిదండ్రులారా సభ్య మహాజనులారా నా క్షేమము కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను రాయభారి గోకుల విహారి నీవెంత తిరిగి చేతలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులను నీ అంతరాత్మను తెలియని అజ్ఞానిని కాదు మా గురుదేవుని సోదరుడవని దూరపు కుంతీదేవి వలన దూరపు చుట్టవని సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటే పగతుడ కూడు పొడువనది నిన్ననే నన్ను పగవారిగా భావించితివి రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆపై మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రల్లధనముగా ప్రవర్తించితివి ఇప్పుడు నేను సంధి కొడంబడినచో సౌజన్యంతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల లేక నీవు వందిగా మరణించిన వారి బలపరాక్రమములకు ఘటన ఇచ్చినట్ల దూతవై వచ్చిన వాడు దూత కృత్యములు నిర్వహింపక పాదక కృత్యముల కలిగితే మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధమును తెచ్చుటకు తగించితివి కృష్ణ నీవు కోరిన కోరిక నిజమైనచో సరి అయినచో నేనీయుటకు
ఈ సుమిశాల మహా సామ్రాజ్యమున ఐదూళ్ళు లేకపోవునా? కృష్ణ, నావి కానివి, నాకు లేనివి ఆ మహానగరములను వారికి కట్టబెట్టగలను. ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూర్లు ఇచ్చిన కావెట్టివి. నాకు లేని నేను వారికి ఆ నగరములను వారికి ఇవ్వగలను. అది అనగాక నా పిల్లతండ్రి కుమారులకు భాగమీయమంటే ఎవరు నాకు పిల్లతండ్రి? పాండురాజా, యముడ, వాయువ, ఇంద్రుడా, లేక అశ్వని దేవతల? కృష్ణ, చతుశృంగ పర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చు శృంగవంతమందుటకు నేనెంతో వెర్రివాడనను కొంటివా? ఒకవేళ భాగమే పొందవలసి వచ్చిన ఈ గంగా తనను తన పూర్వదల కొన్నను మా పితామహులైన పాచిక సామంతులకు భాగము లేనందువ అన్నందు వచ్చిన అక్క భాగములను మా తండ్రులైన ధృతరాష్ట్ర పాండు రాజులు ఇరువురు భాగస్వాములు కదా. ఆ పైన మేము నూరుగురము, ఆరు ఐదుగురు, 105 గ్రాములు కదా, ఇందరము వంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ అభిభాజకులు మహాసామ్రాజ్యములు ముక్కలు చక్కలుగా చేత దేశమున శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైన ప్రజల కలిసి శ్రేయస్కరమా? ప్రజలందరూ ఐక్యవచ్యముతో ఒకే కుటుంబంగా ఒకే మాలని చెందుట ఉండుట క్షేమం కదా. కృష్ణ, ఈ యుగ ధర్మము ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనతో దానిపై హక్కు శాశ్వతముగా కోల్పోవడానికి సత్యము నీ వెలుగువా? అందులకే జూదమున ఆనాడు ఆ నియమము పెట్టినవి కాని మతిమాలి కాదు. అయినను జూద అనంతరము ద్రౌపది తన తండ్రిగారు ఆ తండ్రిగారిని కోరిన కోరికలు రెండు. ఒకటి ధర్మరాజు దాస్య విమూర్తి, రెండవది తన 4 వర్తల దాస్య విమూర్తి. అంతే కాని ఆనాడు ద్రౌపది తన దాస్య విముక్తిని కోరడం లేదు, మా తండ్రి గారు ఇవ్వడం లేదు, కనుక ఆమె ఎప్పటికీ మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యభాగం కోరినట్టు మేము పోక్షాన్ని కోరినట్టు తిరిగి వారు అవను మాకు అప్పగించగలరా? సిద్ధులేక వారు పంగులను పొందవచ్చు కానీ ఎక్కువ నీవు అంగీకరించు రావచ్చిన ఇక నీ బెదిరింపులందు వాడి సూది మనం ఒకనంత భూమిని కూడా ఇవ్వను. ఇదే నా కృతి నిర్ణయం. శ్రీవదన, జరిగినవి జరుగుచున్నవి జరగబోవునవి అన్నీ సవివరముగా చెప్పితే నీ మనము వివేకము పొందదయ్యి. మొదలు నీ మనముల ఎట్లు అభిలషించదవు అట్లే కూడా యుద్ధమే జరుగుతాదు. మొదలు ఇతని మతమడించిన వారి పాండవుల మతమడలేదు. బావా, చక్కగా యోచించింది. ఒక్క నిజేసి నన్నిచట ఒక్కటకి బదలంచినావే ఎక్కడ పట్టుకేరే
నీకు నువ్వు దివ్య దృష్టియో సంగీతం నన్ను కనుగొను. ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాం. మరి ఒకసారి పాత్రల పరిచయం చేసేసి మనం తదుపరి సభను వారికి అప్పచేద్దాం. ఇందులో శ్రీకృష్ణుడుగా శ్రీ ఎస్ అంజిరెడ్డి గారు. శ్రీ ఎస్ అంజిరెడ్డి గారు అశ్వత్థామ. శ్రీ ఏనుగు శివాజీ కృపాచార్యుడు శ్రీ ఎల్ బుగ్గయ్య. ద్రోణాచార్యుడు శ్రీ చిట్టి బాలనాగేశ్వరరావు. భీష్ముడు శ్రీ స్వర్ణ శ్రీనివాస్. ధృతరాష్ట్రుడు శ్రీ బిఎల్ నరసింహరావు. నటీ నటులకు జ్ఞాపకలు ఇస్తామని చెప్పారని సంస్థ వారు చెప్పారు. సంతోషం. దాంతో పాటు పారితోషికులు కూడా. ఎస్ అంజిరెడ్డి గారు శ్రీకృష్ణ పాత్ర గారి
శ్రీ జడ్జి కృష్ణమూర్తి గారు, శ్రీ వివి సుబ్బారావు గారు పెద్దలు, మరియు గురు సమానులు శ్రీ తడికమణ రామచంద్రరావు గారు కూడా వేదిక మీదకి వచ్చి కళాకారులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని శ్రీ పివికే సోమయాదుల గారు నిర్వహిస్తారు. దక్షిరెడ్డి గారు వచ్చున్నారు, వారిని కూడా సాదరపూర్వకంగా వేదిక మీదకి వచ్చి కళాకారులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ పివి సత్యనారాయణ గారు కో కన్వీనరు, సెక్రటరీ గారు శ్రీ ఎంపి వర్ధన్ గారు చీకట్లో కూర్చున్నారు, రండమ్మ. శ్రీ ఎస్ అంజిరెడ్డి గారు, శ్రీకృష్ణ పాత్రధారి మెమెంటో మరియు సేవలతో సత్కారం. తదుపరి శ్రీ ఏనుగుల శివాజీ అశ్వత్థామ పాత్రధారి, దయచేసి కళాకారులందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. ఈనాటి ప్రదర్శన కళాకారులు. తదుపరి శ్రీ ఎల్ బొబ్బయ్య గారు కృపాచార్యుడి పాత్రధారి, శ్రీ ఎల్ బొబ్బయ్య గారు రావాలి స్టేజ్ మీదకి. బొబ్బయ్య గారు తదుపరి శ్రీ కిట్టి బాబు నాగేశ్వరరావు గారు ద్రోణ పాత్రధారి తదుపరి శ్రీ చిట్టి బాలనాగేశ్వరరావు గారు, వీరి తర్వాత శ్రీ విఎల్ నరసింహరావు గారు సిద్ధంగా ఉండాలంటే రావాలి, నా పక్కగా రండి. దయచేసి విఎల్ నరసింహరావు గారు తదుపరి విఎల్ నరసింహరావు గారు తదుపరి స్వర్ణ శ్రీనివాస్ గారు తదుపరి శ్రీ ఎం రామ్మోహన్ రావు గారు వికర్ణుడు, ఎం రామ్మోహన్ రావు గారు తదుపరి శ్రీ వేముల జయపాల్ రెడ్డి గారు విదురుడు, ఎవరు లేచి మాట్లాడించే అవకాశం ఇవ్వలేదు సభలో. తదుపరి అన్నదాతు తమ్ముడు దుశ్శాసనుడు శ్రీ బివి రమేష్, బివి రమేష్ చిలుకలు పడుతుంది. తదుపరి దుర్యోధనుడు శ్రీ ఎం సూర్యవర్ధన్ రెడ్డి, ఎం సూర్యవర్ధన్ రెడ్డి దుర్యోధనుడు. తదుపరి మొదటి శైల దృశ్యంలో పరమ కుర్మాంకుడు
శైల దృశ్యంలో శ్రీకృష్ణుడు శ్రీ సిరిగిరి రామాచారి సిరిగిరి రామాచారి శ్రీకృష్ణుడు వారి తర్వాత మొట్టపత్తి నమశివాయ అర్జునుడు వారు రావాలి. స్టేజ్ మీద సిద్ధంగా ఉండాలి. తదుపరి రామాచారి మొదటి సీన్ కృష్ణుడు అర్జునుడు మొట్టపత్తి నమశివాయ. తదుపరి మొదటి సీను దుర్యోధనుడు శ్రీ పీటి ప్రసాద్. శ్రీ పీటి ప్రసాద్ దుర్యోధనుడు. తదుపరి పిల్లవాడైన పెద్దవాడు సరసన కూర్చుండి అర్హత సంపాదించినటువంటి హార్మోనియం శ్రీ పి మంగపతిరావు. అచ్యుతరామ గారు, కె సూర్యనారాయణ గారు రండి సార్, మీరు కూడా పైకి రండి రండి. శ్రీ పి మంగపతిరావు. తదుపరి కర్నూలు నుంచి వచ్చినటువంటి హార్మోనిస్ట్ శ్రీ యు రామలింగేశ్వరరావు గారు. యు రామలింగేశ్వరరావు గారు. తదుపరి హార్మోనియంలో సీనియర్ శ్రీ అపూర్ వెంకట స్వామి. తదుపరి మైకులు మూడింట్లో రెండింటి చక్కగా పలికించిన శ్రీ కే పూర్ణచంద్రరావు. ఈ నాటకంలో ప్రైజులు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు, కానీ కేకలేయడానికి ఒక్కడే మిగిలి ఆ మైక్ మొత్తం మొదల నుంచి వాళ్ళ వరకు అది అట్టగా ఉంది. మా అదృష్టం వచ్చి వానదేవుడు గర్ణించాడు, కానీ నువ్వు గర్ణించలేదు మమ్మల్ని. తర్వాత దృశ్యబంధం సురేష్. నిన్నటి ఫోటోలు పంపించరా నాకు, నువ్వు పంపల కళ్యాణ్ పంపించాడు. ఒక్క నిమిషం తొందరగా సురేష్. తదుపరి ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహించినటువంటి శ్రీ పంపన వెంకటేశ్వరరావు గారు. శ్రీ పంపన వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అన్నా. సరే తర్వాత కార్యక్రమ పర్యవేక్షణ ఏం ప్రకాష్, ఏం చేస్తున్నావు, అందరూ వస్తున్నారా, రాని వాళ్ళని తీసేయి అని చెప్పి సలహాలు ఇచ్చి పర్యవేక్షణ చేసినటువంటి శ్రీ జడ్జి కృష్ణమూర్తి గారు. ఈ కార్యక్రమ పర్యవేక్షకుడు, వారికి సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వారే మాకు ఇన్స్పిరేషన్, వారిని చూసే ఎదుగుతున్నాం మేము. వారు 100 అయితే మేము కనీసం 150 ఉండాలనే స్వార్థం. పర్వాలేదు కూర్చోండి, కనీసం ఒక్క నిమిషం కూర్చోండి, దయచేసి ప్లీజ్ రండి కూర్చోండి. అది ఈ కార్యక్రమంలో కర్ణుడు మరియు రంగస్థల అనుసరణ కార్యక్రమ సహాయకులు భవదీయుడు వి సూర్యప్రకాష్. ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరా. ఓకే.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ముందుగానే రామ్మోహన్ గౌడ్ గారు వారి కుటుంబీకుల యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. ఇట్లాగే ప్రతి నాటకాన్ని ప్రతి చాలా మంది స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. ఈ సంవత్సరం చాలా విశేషంగా జరిగాయి. అలాగే నేను నా జడ్జిమెంట్ ఇవ్వడానికి రాలేదండి, ఒక ప్రేక్షకుడిగా మీతో మాట్లాడుతున్నాం. ఈ నాటకం వేయటం మహా కష్టం సార్. 10 మంది స్టేజ్ మీద నుండి ఈ 3 మైకులతో అడ్జస్ట్ కావడం చాలా కష్టం. ఈ నాటకాన్ని పూర్వకాలం అయితే షణ్ముఖి అబ్బూరి వరప్రసాద్ సంగీతం, నటన ముఖ్యం. ఈ రోజుల్లో నటన సంగీతం మైకి పట్టుకొని వదలను అంటే కుదరదు. నటన కావాలి, నటనతో సహా కావాలి. అదిగో ద్వారా కానీ ఉత్తమ మైకులు పట్టుకొని వదలరా. ఆ ఇంప్రూవ్మెంట్ ఉంటే చాలా అవసరం. అది ఆర్టిస్టుల్లో ఆ మార్పు రావాలి. నేను కోరుకుంటున్నాను, ప్రేక్షకుడిగానే నేను మాట్లాడుతున్నాను, దాని నుంచి క్షమించండి. ఆర్టిస్ట్ రిహార్సల్స్ తగ్గినాయి, రిహార్సల్స్ ఎక్కువ పడలేదు కొట్టుకుంటున్నా. ఈ చేస్తే ఈ దుర్యోధనుడు మొత్తం మాస్కులు మొత్తం లాగేసుకున్నాడు, సొంత డైలాగులు పెట్టాడు, పవర్ఫుల్గా మాట్లాడాడు, సక్సెస్ఫుల్ చేశాడు. ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు అంజి రెడ్డి గారికి మన హైత నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఔత్సాహిక కళాకారులు కళాభిమానులు వచ్చారు, వారు సత్కరిస్తామని. త్వరగా 1 నిమిషం మా కార్యక్రమాలు ముగిస్తే తర్వాత ఫలితాల ప్రకటన మరియు ఇతర సన్మాన సత్కార కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి 1/2 గంటలో మనం వెళ్ళిపోవచ్చు, ఆభినవారు అంతే. అంజి రెడ్డి గారు చాలా సంతోషం. ఈ కార్యక్రమం సభా కార్యక్రమం ప్రారంభించే ముందు మన కళాకారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ఒక బోర్డు వేయించి చక్కగా మున్సిపాలిటీ వారి చేత వేయించి ఈ యొక్క ఈ ఇబ్బంది నుంచి తప్పించినటువంటి దాని గురించి వచ్చిన మన బోరు ద్వారా ఎంతో సుఖపడ్డారు. వారిని ఆ సందర్భంగా అక్కడ ఒక శిలాఫలకం వేయడం జరిగింది. దాన్ని మన అదే లచ్చిరెడ్డి గారు, మొత్తి లచ్చిరెడ్డి గారు మన కార్పొరేటర్ గారు దాన్ని నాటకం చేస్తారు. అయినా వెంటనే సభా కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పేసి అందులో మాట్లాడే ముందు మరి కళాకారుల యొక్క విశిష్టత తెలియజేయడం, ఎవరు ముందు చెప్పడం జరుగుతుంది చెప్పిన చక్కగా. సభికులకందరికీ నా నమస్సుమాధ్యురుడు. మీరు కృష్ణమూర్తి గారని మా కాలేజ్ కొత్తగా వచ్చారు మిత్రుడు. రాములు గారు మీరు చక్కటి రైటర్, ఈయన కూడా కళాకారుడు. మా మురళీకృష్ణ సహాయ కార్యదర్శి వచ్చేసి కృష్ణమూర్తి గారనే కొత్త నటుడు మన దగ్గరికి వచ్చాడండి, సంగీతం నేర్చుకుంటున్నాడా అని చెప్పారు. సార్ సంగీతం కంటే నటుడిగా ఉండండి అంటే ఎప్పుడో దుర్యోధనుడు వేసినట్టు నాతో చెప్పాడు. మా కాలేజ్ కొత్తగా వచ్చారు సార్ కృష్ణమూర్తి గారు. త్వరలో వాళ్ళ ఊర్లోనే మోతుకూరు దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో ఒక ఆర్మిస్ట్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో తయారు చేయండి, మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నేను అప్పుడేదో చెప్పాను అయిపోయింది, కానీ ఇప్పుడు గుర్తుంచుకొని నన్ను సన్మానం చేసినందుకు లెక్చరర్స్ కాలనీ మా కాలనీ వాళ్ళు స్వయంగా ఇంత దూరం వచ్చేసి సన్మానించినందుకు రాములు గారికి కృష్ణమూర్తి గారికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తొందరలో మేము ముందుకు రాబోతున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ.